భారతదేశంలోని సమాజం సహజీవనాన్ని అంటే లివింగ్ రిలేషన్షిప్స్ని యాక్సెప్ట్ చేసే దిశగా ముందుకు అడుగులేస్తోందా. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని యాక్సెప్ట్ చేసింది. అక్కడ అసెంబ్లీ త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ చేసే ప్రయత్నంలో ఉంది. భారతదేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్న మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ అక్కడున్న లివింగ్ రిలేషన్షిప్స్, ఎవరైతే స్త్రీ పురుషులు సహజీవనం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలంట కొత్త యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం. 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలి, లేదా 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ గార్డియన్ పర్మిషన్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలి, లేకపోతే అది ఇల్లీగల్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇండివిజువల్ ప్రైవసీకి అడ్డు కాదా, నేను ఖచ్చితంగా బయటికి డిక్లేర్ చేయాలా? రెండవది, ఇది ఓన్లీ హెట్రోజెనస్ కపుల్, హోమోజెనస్ కపుల్ అంటే లెస్బియన్స్కి గేస్కి ఛాన్స్ లేదనమాట. ఇది నాన్ ఫౌండేషన్ అంటే గే రైట్స్కి లెస్బియన్ రైట్స్కి వ్యతిరేకం కాదా, ఓన్లీ హెట్రోజెనస్ కపుల్ మాత్రం రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట, హోమోజెనస్ వాళ్ళకి ఇది లేదంటే ఎక్కడైతే. దీని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అయితే అసలు ఎందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి, దానిలో వాయిలెన్స్ కూడా కామన్ అయిపోతుంది, హింస. తర్వాత లివింగ్ రిలేషన్షిప్ ద్వారా పుట్టే పిల్లలకి హక్కులు ఉండట్లేదు, వాటన్నిటి కల్పించడం కోసం జరుగుతుందన్నమాట. అయితే దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు దాన్ని మేము ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి, అలాంటప్పుడు మేము పెళ్ళే చేసుకోవచ్చు కదా, దాంతోపాటు రిజిస్టర్ చేయించుకోవాలి, తర్వాత పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, తర్వాత అబ్బాయి గనక అమ్మాయిని వదిలేస్తే అలిమోని కూడా ఇవ్వాలి, భరణం కూడా ఇవ్వాలి. అదే అమ్మాయి అబ్బాయికి ఇవ్వకల లివింగ్ రిలేషన్షిప్స్లో. ఆల్మోస్ట్ పెళ్ళికున్నని రూల్స్ దీనికి ఉన్నాయి కదా, అలాంటప్పుడు పెళ్ళే చేసుకుంటాం కదా అని చెప్పి ఇంకో పక్క ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఉత్తరాఖండ్లో చాలా అంశాలు, ముఖ్యంగా ఈ లివింగ్ రిలేషన్షిప్ అనే అంశము బాగా డిస్కషన్లోకి వస్తుంది. దాంతోపాటు ఈ అంశాన్ని మనం ఇంకోటి గమనిస్తే కనుక, సొసైటీ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి కామన్ అయిపోయినాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ చేయాలి అనే థాట్ స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆటోమేటిక్గా కామన్ అయిపోతుంది, అందరూ పెళ్లి పక్కన పెట్టి వివాహ వ్యవస్థ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి లివింగ్ రిలేషన్షిప్లో ఉండే అవకాశం కూడా, ఎందుకంటే లీగల్ ఒక్కసారి లీగాలిటీలో యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సోషల్ నామ్ అయిపోద్ది అనమాట. అలా చేసిన తర్వాత భవిష్యత్తులో మనం వివాహాలు వాటి విలువలు పక్కన పెట్టేసి ఇవే చూస్తూ ఉంటాం.